రైట్ కుసుం రైట్ వేణుగోపాల్ గారు, సుజాత్ గారు మీరేమంటారు? అంటే ఒక 10 నుండి 11 మంది ఇండిపెండెంట్ ఎవరైతే ఉన్నారు, రెబల్స్, వాళ్ళకి గుర్తును కేటాయించడానికి మీరే విధంగా చూస్తున్నారు? అంటే వేణుగోపాల్ గారు అన్నారు ఇదంతా కూడా ఏం కుట్రలో భాగం ఏం కాదు, ఆల్రెడీ ఇది కొన్ని నెలల ముందు నుంచే ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, దీన్ని సిఈసి పరిధిలోకి తీసుకోవాలి తప్ప వైసీపీకి దీంతో ఏం సంబంధం లేదు. కానీ కొంతమంది అదే పవన్ కళ్యాణ్ నేమ్తో కూడా పోటీ చేస్తున్నారు, ప్రజల్ని ఒక రకంగా కన్ఫ్యూజన్కి గురి చేసే అవకాశం లేదంటారా? కూటమికి ఇది ఒక రకంగా ఇబ్బంది కాదంటారా? సుజాత్ గారు మీరే అంటారు. ఖచ్చితంగా మా వైపు నేను చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్ లో 6% ఓటింగ్ వచ్చిందండి మాకు. ఇది ప్రజల్ని నిజంగా కన్ఫ్యూజ్ అయ్యే విధంగానే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో చూస్తే కనుక ఒకటే నా కూటమి అభ్యర్థులు ఏదైతే పేరుతో పోటీ చేస్తున్నారో అదే పేరుతో గల వ్యక్తులు కొత్తగా, అంటే ఇంతకు ముందు నుంచి వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇండిపెండెంట్స్ గా వచ్చి 3-4 అభ్యర్థులు వచ్చి మళ్ళీ అదే పేరుతోటి పోటీ చేయడం జరుగుతుంది. పైగా ఏంటంటే అక్కడ పెన్ స్టాండ్ లేదంటే తబలా ఇలాంటి కొన్ని బకెట్ ఇలాంటి కొన్ని సింబల్స్, అంటే ఓటర్లకి నిజంగా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులే ఉన్నాయండి. ఒకటే ఇంటి పేరు, ఒకటే పేరు. సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజానగరం, రాజానగరం నియోజకవర్గంలో చూస్తుంటే కనుక మా పార్టీ అభ్యర్థిగా పత్తుల బలరామ కృష్ణ గారు గాజు గ్లాస్ మీద పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గంలో 3-4 నామినేషన్లు ఇండిపెండెంట్స్ పడడం జరిగింది. సేమ్ పేరు బత్తుల బలరామ కృష్ణ, తబలా సింబల్ ఒకటి, బకెట్ ఒకటి, పెన్ స్టాండ్ ఒకటి. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు మీ అందరం రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితుల్లోకి ప్రజల్ని నెట్టేయొద్దండి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా వారికి నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే క్రమంలో వాడిని ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి ఎవరికి వెయ్యాలో అని కొంచెం వయసు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం నిరక్షరాస్యులు ఉంటారు, అలాగే చాలా మంది ఓటర్లు, రకరకాల ఓటర్లు ఉంటారు. ఆ వెళ్లే క్రమంలో హడావిడిలో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు వేయాలనుకున్న అభ్యర్థి కాకుండా పక్క అభ్యర్థికి ఓటింగ్, క్రాస్ ఓటింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నో ఉన్నాయి సింబల్స్ ఇవ్వడానికి, ఎన్నో రకాల సింబల్స్ ఉంటాయి, ఫ్రీ సింబల్స్. ఇలాగా కన్ఫ్యూజ్ అయ్యేవి కాకుండా కొంచెం ఓటర్ కి అవేర్ గా ఉండేటట్టు, కొంచెం గుర్తించగలిగేటట్టు ఉండే సింబల్స్ ఇస్తే, అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ వాళ్ళకి ఇదే సింబల్ కావాలని వాళ్ళకి ఖచ్చితంగా ఏమి ఉండదు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండే డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ని వారికి కేటాయిస్తే ప్రజలకి మేలు చేసినట్టు అవుతుందండి. పార్టీల సంగతి పక్కన పెట్టినా ప్రజలకు కూడా వారికి ఎటువంటి అపోహలు లేకుండా వారు వారికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇది నిజంగాను చాలా మంది మా పార్టీల దగ్గరకు వచ్చి మీది ఈ సింబలా ఈ సింబలా అని అడగడం జరుగుతుంది. అంటే ఇంకా మేము లాస్ట్ కి ఎట్లా అయిపోయిందంటే బ్యాలెట్ బాక్స్ లో క్రమ సంఖ్య చూపించి క్రమ సంఖ్య ప్రకారం ఇది గుర్తు పెట్టుకుని మీరు ఓటు వేయండి అని ప్రజల్ని మళ్ళీ వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. పిఠాపన్నులో చూసుకుంటే కనుక మనం నిన్న బయటకు వచ్చిన వార్తలు, స్క్రూటినీ అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్ పత్రాల్లో కొత్త పత్రాలు అక్రమంగా చేర్చినట్టు అక్కడ మా ప్రతినిధులు కూడా నిరసన తెలుపుతున్నారు. అంటే ఈ పెన్ స్టాండ్ లాంటి సింబల్ మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకున్నట్టు, మొదట వాళ్ళు అప్లై చేసుకున్నది బ్యాట్, ఇంకొక 2 రకాల సింబల్స్ కోసం అప్లై చేసుకుంటే ఈ రోజు మళ్ళీ కొత్తగా పెన్ స్టాండ్ అనే సింబల్ వాళ్ళకు అప్లై చేసుకున్నట్టు వాళ్ళకి అలర్ట్ చేస్తున్నట్టు బయటకు వార్తలు వస్తున్నాయి. మేము ఎలక్షన్ కమిషన్ ని కోరుకునేది ఒకటే అండి, ప్రజల్ని కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితుల్లోకి నెట్టొద్దు దయచేసి అని. రైట్ రైట్.